హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మిమిక్రీ మేళా. మిమిక్రీ అంటే ధ్వని అనుకరణ. చాలా ప్రాచీనమైన కళ ఇది నిజానికి. ఏదో మనం మామూలుగా ప్రదర్శనలు చూసినప్పుడు సామాన్యంగా అందరూ చేసేయగలుగుతారు అనుకుంటాం, కానీ రామాయణం మహాభారతం కాలం నుండి మిమిక్రీ ప్రాక్టీస్లో ఉన్నట్టుగా మనకి కథల్లో తెలుస్తోంది. ఇవాటి నుండి నిజానికి సాక్షి టీవీలో చాలా ప్రతిభావంతులైన మిమిక్రీ కళాకారుని మీకు పరిచయం చేయబోతున్నాం. వీళ్ళందరూ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యి అనేక ప్రోగ్రామ్స్ ఇస్తున్నవారు. అయితే ఈ వేదిక ద్వారా మరికొంతమందిని ప్రోత్సహించాలనే సంకల్పంతో సాక్షి ఈ మిమిక్రీ మేళాని స్టార్ట్ చేసింది. మొట్టమొదటిగా మనం ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాం మన ఇవాల్టి ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మహామహులు, మిమిక్రీలో దిట్టలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ మిమిక్రీ శ్రీనివాస్ గారు. మిమిక్రీ శ్రీనివాస్ గారు మిమిక్రీ రంగంలో అద్భుతాలు సృష్టించిన కళాకారులు. 32 గంటల నాన్ స్టాప్ మిమిక్రీ చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన ధనులు వీరే. అండ్ ధ్వన్యవధానం అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది కూడా మిమిక్రీ శ్రీనివాస్ గారే. అంతేకాదు వెంట్రిలోక్విజమ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలుగు వారందరికీ పరిచయం చేసిన మొదటి వ్యక్తి మిమిక్రీ శ్రీనివాస్ గారు. అండ్ 8వ తరగతి పుస్తకాల్లో శ్రీనివాస్ గారి ప్రస్తావన ఉందంటే ఇంక ఏం చెప్పాలి వారి గురించి. సార్ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీతో పాటు గెస్ట్ని కూడా తీసుకొచ్చారు ఇవాళ. Yes. గెస్ట్ పేరేంటి సార్? I forgot. Oh, మీరు ఓల్డ్ మ్యాన్? Yes. సో ఓల్డ్ మ్యాన్ పిలుస్తాం మిమ్మల్ని. Yes, that is good. Right, thank you and welcome sir and welcome old man. అండ్ అలాగే మన ఎక్స్పర్ట్ నెంబర్ 2 మిమిక్రీ జనార్దన్ గారు. ఇంటి పేరే మిమిక్రీ చేసుకున్నారు కదా. సో మిమిక్రీ శ్రీనివాస్ గారి ఒక విధంగా చెప్పాలంటే శిష్యులు. వేదికపైనే కాకుండా రికార్డింగ్స్, డబ్బింగ్లకు కూడా విస్తారంగా వారు డబ్బింగ్స్ చెప్పారు, వాయిస్ అందించారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ద్రావిడ్, ఇంకా ఎస్పి బాలు వంటి మహాకళాకారులకు కూడా వారి గొంతుని అందించారు. అండ్ ఇటీవల కాలంలో ఒక సినిమాలో పోసాని కృష్ణమురళి గారికి డబ్బింగ్ చెప్పారంటే వారి బాడీ లాంగ్వేజ్, వీరి ధ్వని కలిసి క్యారెక్టర్ ఎంతగా పండుంటుందో ఊహించుకోవచ్చు. వీరి ఎక్స్పర్ట్ కమెంట్స్తో ఇవాళ కార్యక్రమం కొనసాగుతుంది. వెల్కమ్ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ, మిమిక్రీ మేళాకి స్వాగతం. ఫస్ట్ కళాకారుల్ని పరిచయం చేసుకుంటున్నాం. మిమిక్రీ అశోక్ కుమార్ గారు ఇంటి పేరునే మిమిక్రీగా మార్చుకున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు మిమిక్రీ అంటే ఎంత ప్రేమ ఆయనకి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో హిందీ, తెలుగు వివిధ భాషల్లో మిమిక్రీ చేసే కొద్ది మంది ఆర్టిస్టులలో అశోక్ కుమార్ గారు ఒకరు. వెల్కమ్ అశోక్ కుమార్ గారు. మిమిక్రీ మేళా పెట్టినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. సాక్షి ప్రేక్షకులకు, మన సోదర కళాకారులకు, మిమిక్రీ శ్రీనివాస్ గారికి, జనార్దన్ గారికి, మీ అందరు కూడా నేను దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ముందుగానే చేస్తున్నా కదా, నేను దండం పెడితే గడ్డం ఉండదు మళ్ళీ, అందుకే నేను దండం పెడుతున్నా. ఈ సాక్షి టీవీకి ధన్యవాదాలు. ముందుగానే నాకు అవకాశం ఇచ్చింది మిమిక్రీ మేళా ఇట్లనే కొనసాగి దేదీప్యమానంగా వెలగాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నా. ఫస్ట్ ఐటమ్ నేను అసెంబ్లీలో వివిధ రాజకీయ నాయకులు మాట్లాడేది ఎక్కువ నాకు పేరు తీసుకొచ్చింది మేడం. ఆ ఐటమ్ నేను చేయబోతున్నాను. అధ్యక్ష, ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి, ఆ విధంగానే ముందు పోతున్నాను అధ్యక్ష. ఈరోజు చూస్తూ ఉంటే రాజీవ్ పల్లెపాట అని చెప్పారు, అది నాకు ముళ్ళపాటగా అనిపిస్తుంది. ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి, ఆ విధంగానే ముందు పోతున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ బీసీ టెట్, నేను చెప్తున్నానండి, మీరు కూర్చోండి. నేను మాట్లాడదానని మాట్లాడి వారు దేవేంద్ర రెడ్డి గారు, దేవేంద్ర గారు, మీరు అందరూ వచ్చండి, వాకౌట్. నేను వాకౌట్ చేస్తున్నాను. వాకౌట్ చేసి మళ్ళీ వస్తారు లంచ్లో ఆయన, అప్పుడు రోషయ్య గారు ఈయన పైన విరుచుకు పడతారు మేడం. అధ్యక్ష, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టాం అంటారు తప్ప, గత ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం 2 రూపాయలైనా ఖర్చు చేశారా? ఇతగాడి జన్మభూమి అంటాడు కర్మభూమిగా మారిపోతుంది, దీపం పథకం అంటాడు శాపం పథకంగా మారిపోతుంది, బియ్యం పథకం అట దయ్యం పథకంగా మారిపోతుంది. అధ్యక్ష, ఏటయ్యా చంద్రబాబు నాయుడు, మతి చెల్లించి మాట్లాడతావా మత్తుడు మాట్లాడతావా? నీకు 20 సంవత్సరాలు అధికారం కావాలా? అధ్యక్ష, నాగం జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచి చేయి చూపిస్తున్నారు. అధ్యక్ష, జనార్దన్ రెడ్డి చేయి తీస్తా ఏమనుకుంటున్నావు? శ్వేతపత్రం అది దొండదాలు సూచించమాక, నేను పెద్ద పోటీగాడివా, కూర్చోవయ్యా. అధ్యక్ష, జనార్దన్ రెడ్డి గారు మర్యాదగా మాట్లాడాలా? అధ్యక్ష, ఇలా నేనేమన్నా అంటే ఆయన వలుతున్నట్టుండేందువా?
అంటే నేను మనుషులకు కనిపిస్తలేను, ఆయనకు కుక్కలకు కనిపిస్తున్నా, గర్దులకు కనిపిస్తున్నా, ఏమంటాడో పెద్ద మనిషి వాడు రోషా. అరే మీరు కూడా అట్లనే సిగ్గుచారా లేకుండా కూకొని నవ్వుతూరు హైదరాబాద్ నడురు వాకౌట్ చేయరు లవర్. ఆయన వాకౌట్ చేసి మళ్ళీ వస్తాడు, ఈయన వేచి కొడతాడు మరి. అధ్యక్ష గౌరవ శాసనసభ్యుడు ఇలా చెయ్యి చూపిస్తూ ఉంటే నేను చెయ్యి తీస్తాను తప్ప చెయ్యి నరుకుతానన్నానా? విధంగా అక్కడ సంభాషణ జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మరి వి హనుమంతరావు గారు ఆయన స్పెషాలిటీలో ఆయన మరి ఏమున్నదిరా బాబు, నేను ఒకటి చెప్తుంటే అందరూ ఒకటి చెప్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమో మామని చంపిండు, మంచం ఎక్కిండు, జుమ్మా జుమ్మా ఆడింది కాలేదు, అధికారం కావాలంటే ఎవరు? ఇప్పుడు మేము సీనియర్ లీడర్లు ఉన్నాం, నేనున్నా, వెంకట స్వామి ఉండి, ఆయన మొన్ననే పోయి పాపం. ఇవాళ ఎం సత్యనారాయణ ఉన్నాడు, కేకే ఉన్నాడు, మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గారా బాబు ఎవడొద్దు అంటున్నాడు, ఏమని అంటే నేమో భయపెట్టిస్తాడు ఆయన. ఇంకొక అట్లున్నది ఏం చేయాలి మేము? అలాగే బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతుంటారు. అరే సోమలారా భారతీయ వాడి, అరే మన గారు ఈ విధంగా చెప్పడం ఇరవై కొడారు మారు అడలు మేర మీదగారు హాజరాదానికి దారాడి సభాముఖంగా తెలియస్తాను. మీరందరూ ముదురాల ముందుగా చెప్పడే ఓ దేశం బాగుపడుతుంది. ఓ దేశం బాగుపడాలంటే ఓ జిల్లా బాగుపడాలి. ఓ జిల్లా బాగుపడాలంటే ప్రతి పౌరుడు కూడా బాగుపడాలని సభాముఖంగా తెలియస్తూ ఈ అవకాశం మీద సాక్షి వారికి ధన్యవాదాలు తెలియదు తెలుసుకున్నారు. సో అదేవిధంగా నాయని నరసింహారెడ్డి గారు పెక్యులర్ వాయిస్ హోమ్ మినిస్టర్ గారు ఆయన మాట పోరాటం చేసేది తెలంగాణ కోసం పోరాటం చేసేది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చేది కేసీఆర్, అనవసరంగా తెలుగుదేశం వాళ్ళు మేము తెచ్చినాం నెల పెడతారు. కేసీఆర్ గారు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒక్కొక్కరికి నేను చెప్పాను హావభావాల్లో ఒక రకంగా మేనరిజాలు ఉంటాయి. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి గన్నుతో పిలిచినట్టుగా డిచ్కిస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఈయనేమో మెడకాయ ఓన్లీ మెడకాయ అంటే రా బిడ్డ రాని పని చేస్తాను అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. బోరబండలు భోజగుట్టలు నాకు ఇచ్చిండ్రు, జూబ్లీస్ బంజారాలు నువ్వు తీసుకున్నావు చంద్రబాబు, బుడుమెక్కాయలు దొంగ అంటే బుధాలు తీసుకుంటున్నావు బిడ్డ, మామని చంపినావు, మంచి వెక్కినావు, ఇలా పక్కంతా ఏం బలం ఉందంట అవునాను, మీసాలు లేని మోడ అంటే అవు, ఇంక నాయన నరసింహారెడ్డికి చూడు ఎట్లనే మీసాలు నిమ్మకాయలు నిలబడితే నేను ఉన్న మొక్కుడు బండకి ఎప్పుడైతుంది తెలంగాణ వచ్చి చుట్టుపడితే మీ బుద్ధిగానం లేదా తెలుగుదేశం మా భూములు మాకు కీరి, మా కొలు మాకు కీరి, మా నీళ్ళు మాకు కీరి, లేకపోతే బొక్క బొక్క నీళ్ళు వస్తా దేవతడి పోషాముడి జై తెలంగాణ. అలాగే కొన్ని హిందీ వాయిసెస్ తీసుకున్నట్టయితే నరేంద్ర సింగ్ మోడీ గారు దాన్ని ఆయన స్వచ్ఛ భారత్ గురించి పిలిపించారు ఆయన మాట. ప్యారే భాయ్యో ఆర్ బహనో, హమ్నే ఆజ్ స్వచ్ఛ భారత్ కి మాంగ్ మంగే హై బహన భాయ్యో, మే సభీ బహన భాయ్యోన్ సే నివేదన్ కర్తా హూన్ కి అప్నా గాంవ్, అప్నా గలీ, అప్నా శహర్, అప్నా మన్ ఔర్ మస్జిద్ సబ్ స్వచ్ఛ భారత్ సే సాఫ్ రఖియే. ఏక్ బార్ మే సభీ భారతవాసియోన్ సే నివేదన్ కర్తా హూన్ మేరే భాయ్యో, నారా లగాయే కి భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారిని కూడా నేను ఎక్కువగా అనుకరిస్తూ ఉంటాను. ఆయన విలేకరుల ముందుకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడితే అరే హమారే బిహార్ మే రాబడి హే సకా చలాగే, ఆర్ రాబడి హే ముఖ్యమంత్రి ఆగే, నా హే కిసి సే గట్టబంధన కరేగా భయ్యా, నా భాజపా, నా కాంగ్రెస్, నా హే నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, అరే యా యా కాతా కష్టల పతకారా, జబ్ తక్ జంగల్ మే రహేగా బాలూ, బిహార్ మే రహేగా లాలూ, ఆ జబ్ తక్ సమోసా మే రహేగా ఆలూ నా, ఆ జబ్ తక్ సమోసా మే రహేగా ఆలూ నా, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ యహ బహుత్ చాలూ. అమేజింగ్ టాలెంట్ మీది అండ్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్, అఫ్ కోర్స్ మేము ప్రేక్షకులుగా మాత్రమే చెప్పగలుగుతాం. శ్రీనివాస్ గారు మీ కమెంట్స్. వాయిసెస్ అన్నీ కూడా బాగా దగ్గరగా చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రధానమైన లక్షణం వాయిసెస్ని దగ్గరగా అనుకరించడం. 100% ఎవరు ఇమిటేట్ చేయలేరు, సైంటిఫిక్గా సాధ్యం కాదు. ఎవరు దగ్గరగా అనుకరించడం సాధిస్తారో వాళ్ళు గొప్ప ఆర్టిస్టులుగా చలామణి అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, చాలా బాగుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే జనార్దన్ గారు మీ కమెంట్స్. చాలా బాగుందన్న అశోకన్న. ముఖ్యంగా రేర్ వాయిసెస్ అండి. నాగం జనార్దన్ రెడ్డి గారు వాయిస్ ఇమిటేట్ చేయడం చాలా కష్టం. కొన్ని కొత్త వాయిస్లు మనకు కనిపించారు. చాలా బాగుందన్న అశోక్ అన్న. అశోక్ గారు వీఆర్ అమేజ్డ్. అంటే మీరు కనిపించడానికి అంత క్వైట్గా ఉంటారు ఉంటారు. ఇన్ని వాయిస్లు ఈ పొట్టలో ఉన్నాయా అనిపించింది చూసి. అప్పుడు అర్థమైంది కొంచెం పొట్ట ఎందుకుందని. బట్ ఎనీవే అశోక్ గారు, మన ఓల్డ్ మ్యాన్ కూడా మీకు కామెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఇప్పుడు కాదు, రౌండ్ 2 అయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. మీలోని కళకి మా జోహార్లు, సలాం. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతానికి చిన్న బ్రేక్. బ్రేక్ తర్వాత మా ఆర్టిస్ట్ 2 వారి పేరు కూడా ఐతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే మిమిక్రీ అని అందరూ పెట్టుకుంటున్నారని చెప్పి ఈయన వెరైటీగా ఏం చేశారో చెప్తాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. మేసు వచ్చిన ప్రతి వాడు మనగాడు కాదయ్యా. మేసున ప్రతి వాడు మనగాడు కాదు రాజా. లక్ష్మీ లక్ష్మీ. ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ లావ్ అయిపోతున్నాను. లేదు నాన్న, నేను వారి వారి కడుతూ వారి వరదురా. హిస్టరీలో చరిత్ర వాలి వినరుదరా. కాఫీకి వాళ్ళ వారదురా. కాషాయ ఊరి ఖ్యాదిరా. వారణాసులో చిరు వారిది లే. వారికి వరసలు వారి అడదా. వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రీ మేళా. మిమిక్రీ మేళా అంటే ధ్వని అనుకరణ, కళని పూర్తిగా సెలబ్రేట్ చేసుకునే ఒక వేదిక ఇది. చాలా ప్రతిభావంతులైన కళాకారులు మన ఈ వేదిక ద్వారా వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ని మిమిక్రీలో వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఉన్న అనేక విషయాల్ని వాళ్ళు షేర్ చేసుకోబోతున్నారు. మన నెక్స్ట్ కళాకారులు ఇమిటేషన్ని తన ఇంటి పేరు చేసుకున్నారు. అందరూ మిమిక్రీ అని పెట్టుకుంటారు. వెరైటీగా అయిన ఇమిటేషన్ రాజుగా తయారయ్యారు మనందరికీ సుపరిచిత కళాకారుడు. చిన్న కుర్రవాడు, యాక్చువల్లీ చిన్న పిల్లవాడు అనమాట. వెల్కమ్ ఇమిటేషన్ రాజు. నేను సాక్షి టీవీ చూస్తున్నప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు స్వప్నంలో కూడా భయం వేసేది. అమ్మో ఇంత సీరియస్గా ఉంటుందని. ఈ స్టూడియోకి వచ్చిన తర్వాత తెలిసింది మీరు షూటింగ్ అప్పుడు సీరియస్గా ఉంటారు, ఇలాంటప్పుడు ఇలా స్మైలింగ్స్ లాగా ఉంటారని అర్థమైంది. అలానే శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇంతవరకు తెచ్చారు. అలానే ఎంతోమంది సీనియర్ కళాకారులు, వారందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఉంటా. ఓకే, రజనీకాంత్ గారు వాయిస్తున్న ఈ ఇన్విటేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అరుణాచలంలో రజనీకాంత్ గారికి కోట్లు కోట్లు ఆస్తి వచ్చినప్పుడు అవి నాకు వద్దు అని వెళ్తూ ఉంటే రాళ్ళపల్లి గారి వాయిస్లో ఒక ఆయన ఎందుకు వద్దు అని అడిగితే రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ ఏంటి, ఆ డైలాగ్ని మిగతా ఆర్టిస్టులు ఎలా చెప్తున్నారు? మీ నాన్నగారు ఇచ్చే ఆ కోట్లు కోట్లు డబ్బులు వదిలేసుకుంటావా నాయన? అయ్యా, మేసు వచ్చిన ప్రతి వాడు మనగాడు కాదయ్యా. మేసు వచ్చిన తర్వాత కూడా తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని తన చెల్లికి కూడా ఖర్చు పెట్టకుండా తనకు తాను కష్టపడి తన తల్లిదండ్రులు పోషించేవాడే నిజమైన మనగాడయ్యా. నేను మనగాడిని వస్తా జుజూబి అయ్యయ్యయ్యా దెబ్బ అదుర్స్ కదా. ఈ డైలాగ్ని మన బాలకృష్ణ గారు అయితే ఎలా చెప్తున్నారు? బాలకృష్ణ గారికి ఎదురుగా జేపీ గారు అడుగుతున్నారు నెక్స్ట్ డైలాగ్. ఏమరా బీ, కోట్లు కోట్లు వస్తే ఎవరని తీసుకుపోతారు? నువ్వేమి నాకేం వద్దా అంటున్నావు? ఈ పేరు ప్రతిష్ట నీకేం వద్దా చెప్పా బీ. తల్లిదండ్రులు సంపాదించిన పేరు ప్రతిష్టలు వాడుకొని మా పేరని చెప్పుకుంటానికి నేనెవరిని? నందమూరి బాలకృష్ణ అని నాకు నేను పేరు సంపాదిస్తా, నాకు నేను బిరుదులు సంపాదిస్తా. అంతేగాని వాళ్ళ పేరుని బిరుదుని ముందు పెట్టుకొని బిల్డప్లు కొట్టడం మనకు చేత కాదు. అర్థమైంది కదా? ఈ రేంజ్లో చెప్తే పోసని గారు, పోసని గారు అయితే రాజా మేసున ప్రతి వాడు మనగాడు కాదు రాజా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించారుగా, కానీ దాన్ని నేను టచ్ చేశాననుకో నేను మెంటలండ్ అవుతా. నేను కష్టపడాలా, చెవరు తిందించాలా, రక్తం దారిపోయాలా, ఆ తర్వాత నేను సంపాదించి అమ్మ 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 నేను సంపాదించానమ్మా, నువ్వు చక్కగా కూర్చొని తినమ్మా, నేను నీ కొడుకునమ్మా, నేను నీ కొడుకున్నానా, నేను సంపాదించు నువ్వు తినాలన్నా, నీ డబ్బులు వద్దునానా అని అంటే, ఆహా నా కొడుకు ఎంత మంచోడు, నిజంగా మగానిగా అన్నాననుకుంటాడు. అర్థమైంది కదా రాజా? ఐ లవ్ యూ రాజా. మీరు కూడా అలా చేయండి రాజా. ఉంటాను రాజా, బాయ్ రాజా. అలానే వేరు మాధవ్ గారు. అన్నా, ఇందాక రజని అన్న చెప్పే డైలాగ్ అదే నేను చెప్తాం అనుకుంటున్నా అన్న. ఏం లేదన్నా, మీసం వచ్చిన ప్రతి వాడు అటు షాఫ్ట్ అయినా లాంగ్ అయినా మగడు కాదన్నా.
ఏంటంటే అన్న, ఎప్పుడైతే తన తల్లిదండ్రులు సంపాదించింది ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా, నాన్న ఇదిగో నేను సంపాదించా, అమ్మా దిస్ టేక్ యూ మై శాలరీ అని అమ్మా నాన్నలకి ఇచ్చేసి అమ్మా నాన్నలు నాన్న గాడ్ బ్లెస్ యూ మై సన్ అని ఆశీర్వదించబడితే అప్పుడే మానవ పుట్టుకు అర్థం ఉంటుంది నాన్న. చిక్రీలు చిక్రీలు నేను చెప్పింది అర్థమైంది కదా, చక్కగా కష్టపడండి అమ్మ నాన్న దీవెన పొందండి, వాళ్ళ ఆశ తీసుకొని పాడు చేయొద్దు బాయ్. అలా పోపేసింది భలే ఉంది. అవును అద్భుతం. అసలు బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం అంటే చాలా అద్భుతంగా, అంటే ఒక వ్యక్తిని ఇమిటేట్ చేయడానికి ఏమేం కావాలో నేరళ వేణుమాధవ్ గారు దీనికి ఆజ్ఞలు భారతదేశం నుంచి. ఒక ఇమిటేషన్ ఒక మనిషిని ఇమిటేట్ చేయడానికి ఏమేం లక్షణాలు కావాలో అవన్నీ పుడికి పుచ్చుకున్నాడు ఇమిటేషన్ రాజు. అద్భుతం రాజు. వాయిస్ వేరే సెలెక్ట్ చేసుకున్న వాయిస్లు కూడా ఒక వాయిస్కి ఒక వాయిస్కి పొందడం లేదు. మోహన్ బాబు గారు, అలానే మంచు లక్ష్మి గారు జానీ జానీ ఎస్ పాప అన్న పోయిన్ చెప్పుకుంటున్నారు. అయితే మోహన్ బాబు గారిలాగా నేను ఇమిటేట్ చేస్తే లక్ష్మీ మంచు గారిలాగా స్వప్న గారు ఇమిటేట్ చేస్తే చూడాలనుందండి. చిన్న నానా చిన్నప్పటి నుంచి మీరు తెలుగు చదువుకోవాలి తెలుగు పద్యాలు చేయాలని చెప్తుండేవారు, ఇవాళ ఎందుకు జానీ జానీ అని అడుగుతున్నాడు నానాగా ఉంటుంది. నానా డాడీ యూ లవ్ మీ సో మచ్ డాడీ. ఐ నో యు నో ఆల్ వరల్డ్ నో నేను నిన్ను ప్రేమిస్తాను మనసారారి. ఎనీవే జానీ జానీ ఎస్ పాప అన్న పోయి ఉంది కదా, మనిద్దరం కలిసి చెప్తాం, నేను ఒక ఆన్సర్ చెప్తా నువ్వు దానికి రిపీట్ చెప్పాలి. ఓకే ఓకే డాడీ, నువ్వు ఇదేం చెప్తే అదే. వెరీ గుడ్ మై డాటర్. లక్ష్మీ లక్ష్మీ. ఎస్ పాప. ఈటింగ్ షుగర్? లావ్ అయిపోతున్నానని లేదు నాన్న. ఓ ఇలా ఇచ్చావా పంచి, డైలాగ్ కింగ్ డాటర్ అనిపించావు మై డాటర్, వెరీ గుడ్. టెల్లింగ్ లైస్? నో పాప, నేను ఎప్పుడు నీలాగే అన్ని మొహం పుండ బద్దలు కట్టుకుని మొహం పగలగొట్టి చెప్తూ ఉంటాను. మొక్కల్ని పగలగొట్టుకోకూడదమ్మా, మేకప్ తీసుకుని నీట్గా అందంగా టీవీ ముందు చాలా బాగా కనపడాలి. కానీ ఇలాంటి ప్రక్రియలు చేయొద్దు, చేసినా కానీ ఎక్స్పర్ట్లు ఉన్నప్పుడే చేయి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం కదా కొన్ని సాహసాలు చేసేటప్పుడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు వాళ్ళ చేత చేయొచ్చు ఇంట్లో చేయొద్దు అని అందనమాట. ఎనీవే వెరీ గుడ్ మై డాటర్. నాన్నగారు మీ గురించి ఒక మాట అంటూ ఉంటారు, మీరు మామూలుగా ఎవరైనా లేట్గా వస్తే అందరినీ వాయిస్తూ ఉంటారు, చంపలు వాయిస్తారు, నిజమేనా? మీ కోపం ఎక్కువ అంటుంటారు. వాయించినట్టు కోపం ఉన్నట్టు నీకు తెలుస్తుంది, కానీ ఇంకో భాషలో దాన్ని క్రమశిక్షణ అంటారని తెలియదా డాక్టర్? క్రమశిక్షణ మిస్ అయితే నేను ఎప్పుడు ఒప్పుకోను, నేను ముక్కుసూటి మనిషిని, మైస్ట్రో. ఎనీవే ఓకే బై. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఆనర్ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎందుకంటే ఇలాగా రిహార్సల్ చేసుకోకుండా ముందు అనుకోకుండా అప్పటికప్పుడు చెప్పడం, స్పాంటేనియస్గా చెప్పడం చాలా కష్టం. మీరు ఆ మోహన్ బాబుని కనుక ఒకవేళ నిజంగా ఇక్కడ నిల్చుని ఇలాగే వాళ్ళిద్దరు మోహన్ బాబు వాళ్ళ అమ్మాయి కనుక మాట్లాడుకుంటే ఇలాగే ఉంటుందా అని అన్నట్టుగా ఉంది. అంత అద్భుతమైన ఫీలింగ్ అది కదా సార్, ఇద్దరు కలిసి అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం తమిళ సినిమాలు చూస్తూ ఉంటాం, తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయితే ఆ వాయిస్ని అక్కడ సూర్య గారు యాక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి సూర్య గారు డబ్బింగ్ చెప్పరు. ఇక్కడున్న డబ్బింగ్ ఎక్స్పర్ట్స్ సూర్య గారి బేస్ వాయిస్లో హీరో గారికి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అలానే ఇంగ్లీష్ సినిమాలు, తమిళ సినిమాల్లో విలన్స్ వాయిస్ కొంచెం పెక్యులర్గా ఉంటుంది ఒక రకంగా. నాకు తెలుసు ఈ భాష అని ఎవడో ఓడించలేడని, ఈ భాష మాట్లాడమంటే తెలుసు కదా అయిపోతారు. ఈ టైపు విలన్స్ వాయిస్ ఉంటే ఇంగ్లీష్లో నాకు తెలుసు మిత్రమా, ఎందుకంటే అతను అలా ఎందుకు పరిగెత్తున్నాడు అంటే అతను వెనకలేదో కుక్కో సునకమో భైరవుడో పరిగెత్తు ఉండాలి కదా. అవును అది కుక్క కాదు, నేనే పరిగెత్తున్నాను మిస్టర్. ఈ వాయిస్ రకరకాల వాయిస్లు ఉంటాయి. అయితే మన బాలకృష్ణ గారు చిరంజీవి గారి సినిమాలు కూడా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఈ లాంగ్వేజ్ లాగానే ఈ మధ్య బాహుబలిలో కిలికిలి లాంగ్వేజ్ వచ్చింది. అలానే జీబ్రిష్ లాంగ్వేజ్లో వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితే బాలకృష్ణ గారే ఎవరో మాకు గాత్రదానం చేయడం ఏంటి, మేమే జీబ్రిష్ భాషలో డబ్బింగ్ చెప్పుకుంటాం, మాకు రావా అని సీనియర్ మోస్ట్ సినీ కళాకారులందరూ ఆ సినిమాలో డబ్బింగ్ చెప్తున్నారు.
ఇక్కడున్న సినిమా లయన్ సినిమాలో బాలకృష్ణ గారి డైలాగు అక్కడ జీబ్రిష్ భాషలో బాలకృష్ణ గారు డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఒరిజినల్ డైలాగ్ కొందరు కొడితే స్కానింగ్లో కనబడుతుంది, కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ డైలాగ్ని జీబ్రిష్ భాష అండి, దీనికంటే ఒక లాంగ్వేజ్ లేదు, రకరకాలుగా ఉంటుంది. ఈ డైలాగ్ని బాలకృష్ణ గారు బాడీ లాంగ్వేజ్ అదే ఉంటుంది, సేమ్ సినిమా సేమ్ కాబట్టి డబ్బింగ్ మారుతుంది. అంటే జీబ్రిష్ అంటే ఏదైనా ఒక భాషలో మాట్లాడండి. బ్రిటిష్ డ్రామా దిగులో వాళ్ళకి స్టూడెంట్స్కి థియేటర్స్ చేసే వాళ్ళకి ఒక లాంగ్వేజ్ నేర్పిస్తారు. అంటే ఏ లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్లోనే మాట్లాడమంటారు. చైనీస్ మాట్లాడమంటే చైనీస్లో మాట్లాడాలి, కానీ చైనీస్లో ఒక అక్షరం కానీ అర్థం కానీ ఉండదు, దాన్ని జీబ్రిష్ అంటారు. ప్రొసీడ్. కొందరు కొడితే కానీ వానవరితమైన ఎక్స్రేలు బరవాడి చెతరా, కొందరు కొడితే ఎనవాన వానవరితమే స్కానింగ్లో పెడతారా, నేను వారు వారు కడుతూ వారు వారితే హిస్టరీలో చరిత్ర వాలి పెరడుతారా అని ఇలా సంథింగ్ వెరైటీగా ఇంప్లీట్ చేసుకోవచ్చు. అలానే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంద్రాలు చెప్పిన డైలాగ్, రాడనుకున్నావా రాలేననుకున్నావా, కాశీకి పోయాను, కాషాయ మనిషి అయిపోయాను, వారణాసిలో బతుకుతున్నాను, తన వరసను మార్చుంటాడనుకున్నా, అదే రక్తం అదే పౌరుషం. ఈ డైలాగ్ని జీబ్రిష్ లాంగ్వేజ్లో రాను ఏన వలానిదినా రాల ఒని ఆన చరిత్ర వాళ్ళకేనా, కాశీకి వాళ్ళవారదరా, కాషాయ ఊరి కానిరదరా, వారణాసిలో చురు వారిది నీ వారణికి వరసలు వారి అడదా, ఒకే రక్తమా ఒకే రోజుల చెరా, వేరే కోలేడదా, ఏదో గ్రామం ఉండదురా, ఏ గ్రామం ఏ గర్భవాడదురా, నరకడం ఉరి ఆడదే, ఒక కత్తివారి ఆడదురా, మా చేతి కాలు ఉడదురా, ఆ ఇంద్ర ఇన్నవాడి ఇంద్రసేన కురువు ఆడదురా అని రకరకాల చేసుకుంటుంది. అలానే జగ్గయ్య గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగు, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం ఒకటే మీద అడితే దండయాత్ర, దయగాడి దండయాత్ర. ఈ డైలాగ్ని జగ్గయ్య గారు, చూడు నాయన ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడే మీద అడితే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర, ఏమనుకున్నావు మిస్టర్ అల్లూరు సీతారామరాజు, ఏమంటావు నాయన? చాలా కష్టమైన వాయిస్ అది, చాలా కష్టం అని బేస్ వాయిస్లు రకరకాలుగా చెప్పుకోవచ్చండి. రాజు హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీ కళకి మీ అంటే నమ్మలేకపోతున్నావు అనమాట, అంత అంత ఒరిజినల్గా అంత దగ్గరగా ఉంటాయి వాయిసెస్ వినేవాళ్ళకి ఇలా ఉంది. అఫ్కోర్స్ ఎక్స్పర్ట్స్ మీరు కూడా చెప్పారు అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఇంకేం లేదు, ఎందుకంటే ఈ ఏజ్లో అంత బాగా అబ్జర్వ్ చేసి ఏదైనా ఇమిటేట్ చేయదలుచుకుంది, అంత బాగా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా బాగా చేయగలుగుతారు. ఇంకో కొత్త విషయం ఏంటంటే రజనీకాంత్ గారి వాయిస్ అన్నావు కదా, దానికి మనో గారు డబ్బింగ్ చెప్తారు, అది మనో గారి వాయిస్ని ఇమిటేట్ చేయడం కూడా అది ఇది కొత్త కొత్త వాయిస్, అది వాయిస్ కేటగిరీలో బాగుంది. అటు మనో గారి వాయిస్, ఇటు జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్, ఇటు వేణుమాధవ్ వాయిస్ వరకు మూడు డిఫరెంట్ టింబర్స్, చాలా డిఫరెంట్ టింబర్స్. వా ఎంత మంచి పదం చెప్పారండి, డిఫరెంట్ టింబర్స్, కరెక్ట్. అలానే మనో గారు వాయిస్తో పాటు మనో గారు పాడితే ఎలా ఉంటుంది వాయిస్, ఎందుకంటే మాట్లాడితే వాయిస్ ఒక రకంగా ఉంటుంది, పాడితే ఒక రకంగా ఉంటుంది. మనో గారు అల్లంత దూరాన తారక ఎస్పి గారు పాడారు, ఆ పాటని మనో గారు పాడితే ఎలా ఉంటుంది? ఒరిజినల్ స్టైల్ అంటే అల్లంత దూరక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేదిగా గుండెల్లో కొరుందిగా. ఇది ఎస్పి గారి స్టైల్ అంతే, వాయిస్ కాదు. అలానే మనో గారి స్టైల్ వాయిస్ ఎలా ఉంటుంది? అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కువెల్లూరేవేరిగా గుండెల్లో కులుండగా. రాజు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అండ్ అఫ్కోర్స్ ఇవాళ మీరు చేసిన వాయిసెస్ అన్నీ ఏ స్టేజ్ కా స్టేజ్ ఒరిజినల్గా కళ్ళు మూసుకుంటే ఆర్టిస్ట్లు వచ్చి చేస్తున్నట్టే ఉంది, మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ మిమిక్రీ కూడా అనిపించలేదు నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిన్న విరామం, ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి నాయన, తిరిగి వచ్చేస్తాను వెంటనే కొద్దిసేపట్లోనే. నేను ఎవరో తెలుసు కదా, తిరిగి బ్యాక్.
భలే నాయన టెండూల్కర్ నీ చేతిలో ఉన్నది చెక్క బేట నవరత్న కచ్చిత గదా వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రీ మేళా. సో ఇద్దరు మహా కళాకారుల ప్రతిభని మనం చూసాము. అండ్ ఇంట్రడ్యూసింగ్ అవర్ ఆర్టిస్ట్ నంబర్ 3 ఇవాళ రాబోతున్న వారు కస్తూరి ఫణిమాధవ్ గారు. ఆయన్ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, ఆయన సింగపూర్, దుబాయ్ ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కూడా కాదు, 19 సార్లు వెళ్ళొచ్చారు. అండ్ అమెరికా అయితే చాలాసార్లు వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇచ్చి, అక్కడ దాదాపు అన్ని దేశాల్లో కూడా ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. అండ్ ఎవరికి తెలియని విషయం ఆయనకు మాత్రం తెలుసు, ఇవాళ నాకు కూడా తెలుసు, ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్లో ఆయనకి సత్కారం జరిగింది. సో ఇంకా ఊహించుకోవచ్చు ఆయన టాలెంట్ ఎంతటిదో. వెల్కమ్ ఫణిమాధవ్ కస్తూరి గారు. నమస్తే, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ కలర్ కోడ్ చాలా బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ. నాకు కూడా నచ్చి మా అంకుల్ అక్కడ ఆరేసుకుంటే నేను తీసుకొచ్చేసుకున్నా. డొనాల్డ్ డక్ లాగా ఉంటున్నా, నాకు చాలా ఇష్టం. నాకు ఇస్తావా అది? మమ్మీని అడిగి చెప్తా. ఫ్యాబులస్. అసలు మేము చూస్తే అర్థం కాదండి ఆ గొంతు అలా వస్తుంది. నాకు కూడా తెలియదుగా. కంటిన్యూ అయిపోతున్నారు. రైట్ ఫణిమాధవ్ గారు, ఇవాళ ఎక్స్పర్ట్స్కి అలాగే సాక్షి ప్రేక్షకులకి అందరికీ నమస్తే అండి. మిమిక్రీ అనేది ఎంత గొప్ప కళ అంటే, భాగవతంలో శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన గొంతు అలా నోరు తెరిస్తే భూగోళం అంతా కనిపించింది, భువన భాండాలన్నీ కనిపించాయి అంటారు. అలానే ఈ కాలంలో నేరళ వేణుమాధవ్ గారు గొంతు విప్పితే వందలాది కంఠాలు, వేలాది శబ్దాలని అని అనుకరించేవాళ్ళు. అయితే గొంతు విప్పకుండా కూడా వింతల్ని శబ్దాలని అనుకరించే వింటులా క్విజాన్ని మన భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసిన మిమిక్రీ శ్రీనివాస్ గారు. వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఈ మిమిక్రీ ఆర్టిస్టులుగా మా కెరియర్ని మొదలెట్టాం. కంఠాల అనుకరణ ఆల్రెడీ మన స్నేహితులు, మన మిత్రులు చేశారు. సో అందులో ఇంకో భాగం సౌండ్స్, దాన్ని కొంచెం హాస్యాన్ని జోడించి ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తాను. ఇదివరకటికి ఇప్పటికీ పుట్టంగానే ఆడైనా మగైనా అమెరికాలో పుట్టిన ఒబామైనా ఒసామైనా అమ్మా అనే ఏడుస్తారు తెలుగులోనే, ఎక్కడ పుట్టినా కూడా. అయితే జనరేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు వచ్చే పిల్లలు, ఇప్పుడు పుట్టే పిల్లలు జనరేషన్స్ ఫాస్ట్గా మారిపోతుంది. ఒక 3-4 ఏళ్ళు ఉన్న ఒక పాపను తీసుకొచ్చి ఓ పాట పద్యమో చెప్పమంటే ఇదివరకు ఇట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే స్టార్లు అయిపోయారు కాబట్టి ఇప్పుడు పుట్టిన ఈ జనరేషన్ పిల్లలు తీసుకుంటే ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చేస్తూ చుట్టూ కొర్రాలే హాయ్. అందరికి అర్థం తెలీదు 6 ఏళ్ల పాప 16 ఏళ్ల పాట. సో అలాంటి జనరేషన్స్ అన్నీ కూడా ఈ సినిమాల వల్ల, దీనివల్ల ప్రభావం ఎక్కువైపోయి ఇలా తయారవుతున్నాయి. అయితే మనందరికీ కూడా ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాటిలో మ్యూజిక్ అనేది అగ్రభాగంలో ఉంటుంది కాబట్టి మ్యూజిక్ సంబంధించి ఒక అంశం చేస్తాను. మ్యూజిక్ని 2 విభాగాలుగా విభజించుకోవచ్చు, ఒకటి వెస్ట్రన్ మ్యూజిక్, ఒకటి ఇండియన్ మ్యూజిక్ అనుకుంటే. నా వరకు అర్థమైతే ఇండియన్ మ్యూజిక్, కాకపోతే వెస్ట్రన్ మ్యూజిక్. వెస్ట్రన్ స్టైల్ దీన్ని అడ్డంగా తిప్పితే హైదరాబాద్లో బోనాలు అంటారు, కొన్ని చోట్ల తిరణాలు అంటారు, కొన్ని చోట్ల జాతరలు అంటారు. ఇట్లాంటి చోట్ల పోగించే మన ఇండియన్ ఫోక్ ఇలా ఉంటుంది. ఇలా టైం పడ్డాక వెళ్తారు. అయితే మ్యూజిక్ తర్వాత డ్యాన్స్. తెలుగు సినిమాలో ఒకవేళ హీరోయిన్ కాళ్ళ గజ్జలు కట్టుకుని ఇక్కడ సాక్షి స్టూడియోలో నడుస్తుంటే ఫిలిం నగర్లో ఉన్న హీరో గుండెల్లో మోగుతుంటే ఆ గజ్జలు, అంత శాటిలైట్ కనెక్షన్. సో అలాంటి గజ్జలు సౌండ్ తీసుకుంటే భలే భలే బాగుంది కదా.
ఇందుగానే ఎక్కువ రాదు సౌండ్. ఇది ఒకవేళ ఒక క్లాసికల్ డ్యాన్స్ స్టేజ్ మీదకి వస్తుంటే వాళ్ళు ఎప్పుడు ఒక రిధంలో నడుస్తూ వస్తారు కాబట్టి ఒకవేళ ఈ రిధం లేకపోతే స్వచ్ఛ భారత్. ఇది కూడా రిధం ఉంది, మనలో రిధం లేకపోతే స్వచ్ఛ భారత్ అవసరం అవుతుంది. సో అలాంటి చిన్న చిన్న శబ్దాలని వాటిని కొంచెం ఆశంగా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. అలాగే సంగీతానికి సంబంధించి విషయం వచ్చింది కాబట్టి మన భారతదేశంలో సంగీతం అందులో శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతం అనగానే మనకు గుర్తొచ్చే మన అద్భుతమైన తెలుగు కళాకారులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆయన కంటని అనుగురించి ప్రయత్నం చేస్తాను. దానికి కొంచెం ముందుగా కొంచెం ఇన్స్పిరేషన్గా మీరు ఒక చక్కటి పాట పాడితే మీరు సకల కళా వల్లభన్ కాబట్టి నిండా పదహారు పాడాలా లేకపోతే శాస్త్రీయంగా శాస్త్రీయం పాడితే సామజవర గమనా చాలా బాగా పాడేవమ్మా. సాధారణంగా మన సంగీతంలో నాలుగు స్వరాలు ఉంటాయి కానీ ఒక రాగం చేయలేం, కానీ నేను మూడు స్వరాలతోనే ఒక రాగం చేశాను. ఇందులో విశేషం ఏంటంటే స్వరంలో మా ఎక్కడ వస్తుందో సాహిత్యంలో కూడా మా అక్కడ వస్తుంది అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే సాహిత్యం చూసావా, ఇందులో స్వరంలో మా ఎక్కడ వచ్చిందో సాహిత్యంలో కూడా మా అక్కడ వచ్చింది అన్నమాట. క్రికెట్ మ్యాచ్కి జనరల్గా కామెంటరీ చెప్తుంటారు, అది ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది టీవీ ఛానల్స్లో. ఒకవేళ లైవ్ కామెంటరీ తెలుగులో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న అంశం తయారు చేసుకున్నాను. మనకి లైవ్ కామెంటరీ అంటే బాగా గుర్తొచ్చేది తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడ చాలామంది కవులు పండితులు కూర్చుని ఆ స్వామివారు వచ్చే విధానాన్ని వాళ్ళు ఎప్పుడూ ఒక మంచి ఫ్లోలో వాళ్ళు చెప్తుంటారు. అలాంటి కవులే కానీ క్రికెట్ కూర్చుంటే వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుంది, ముందుగా బ్రహ్మోత్సవాల్లో అది ఎలా ఉంటుంది? ఆహా అదిగో చూడండి, వేయి కలుడు చాలవు వెంకటేశ అన్నారు, నభుతో నభవిష్యతి అన్నారు, ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. అదిగో చూడండి ఆ స్వామి వారిని ఎరువు మీద తీసుకుని వస్తున్నారు. అదిగో చూడండి ఆ పక్కన అమ్మవారు ఎంత దగద్ధగాయమానంతో మిరిసిపోతుందో. తల్లి నీవే బంగారం, నీకు మళ్ళీ బంగారమా, వడ్డు కాసులు వానికి పోటీ అన్నట్టు ఆ కాసులు పేరు వేసుకున్నావు. ఆహా నభుతో నభవిష్యత్తుగా ఉంది. ఇలా చెప్పే వాళ్ళని తీసుకెళ్ళి క్రికెట్ మ్యాచ్ కూర్చోబెడితే చెప్పే విధానం ఎలా ఉంటుంది? ఆహా అదిగో చూడండి సచిన్ టెండూల్కర్, నాయన టెండూల్కర్ పొట్టివాడి అయినా గట్టివాడి అనిపించుకున్నావు, ఎంత అద్భుతంగా నడుస్తున్నాడో చూడండి, మద గజ గమనంతో నడుస్తున్నాడు. నాయన టెండూల్కర్ నీ చేతిలో ఉన్నది చెక్క బేట నవరత్న ఖచ్చిత కదా, అదిగో చూడండి ఎలా దానవీర సూరకన్నలో అన్నగారులా కనిపిస్తున్నాడు. అదిగో టెండూల్కర్ అదిగో చూడండి ఏమిటి నాయన తవ్వుతున్నావు టెండూల్కర్, ఓ క్రీజ్ గీస్తున్నాడు కాబోలు. నాయన టెండూల్కర్ రవ్వింది చాలు ఇది హైదరాబాద్ చుక్క నీరు రాదు. ఓ అదిగో అటు చూడండి షో భక్తులు, నాయన బంతి ఇందాక నుంచి రుద్దుతున్నావు, దెబ్బకాయ ఎంత బంతి నిమ్మకాయ ఎంత అయింది, ఇక రుద్దింది చాలు ఆ సగమరికిని బంతి తీసుకుని బయలుదేరు. అదిగో చూడండి కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ వాయువేగ మనోవేగాలతో చూడదుగో బంతిని బలంగా విసిరాడు. అదిగో టెండూల్కర్ బ్యాట్తో కొట్టాడు, ఏది ఆ బంతి? అదిగో చూడండి నల్లని మబ్బుల మధ్యలో తెల్లని కాకిలా ఎగురుతూ ఆ జన సందోహం మధ్యలో పడ్డది. ఆహా అది జనాల కర ఘోష లేక తుఫాను హోరా అన్నట్టుగా ఉంది. ఇంతకీ ఏది నాయన ఆ బంతి? అలా వైకుంఠపురములో నగరిలో నామంలో సౌదంబు దాపర మందార అవనంతరమృత సరప్రాంతి ఎందన్నట్టుగా ఎక్కడో పడ్డది. ఆహా టెండూల్కర్ నీ ఆరు పరుగులు నూరు పరుగులు కావాలి, జయ భవ విజయీ భవ దిగ్విజయీ భవ అందుకోండి కవి గారు. అలాగే ఒకవేళ ఈ మ్యాచ్కి చూడడానికి మన ఎల్బి శ్రీరామ్ గారు ఆయన ఎక్కువగా ఒక థింగర్ క్యారెక్టర్ వేస్తుంటారు, అలాంటి థింగర్ క్యారెక్టర్ వేసిన ఎల్బి శ్రీరామ్ గారు ఈ మ్యాచ్ చూసి వచ్చి వాళ్ళ ఊళ్ళో దాని గురించి చెప్తే అజ్జేం చెప్పమంటూ చెప్పు పొద్దున్న గురించి సాయంత్రం తక్కడ ఇంట్లో కొట్టుకుని కొట్టుకుని సచ్చారు నాకు ఒక్క ముక్క అర్థం కాల. అది లోపలికి వెళ్ళి చూస్తే ఇటు మూడు కర్రలు పత్తారు, అటు మూడు కర్రలు పత్తారు, మా చిల్లా డివ్వడు అక్కడ కూడా ఇక్కడ ఒకటి నడుచున్నాడు. అల్లెదో లోపల బాగా కుమ్మేసినట్టున్నారు, పైన చిక్కిన తర్వాత ఒకటే కట్లు కట్టుకున్నారు, కాళ్ళకు కట్టలు కట్టుకున్నారు, చేతులు కట్లు కట్టుకున్నారు, మొహాలకు కట్టుకుంటున్నారు, ఇక బండి మీద పెట్టుకుంటారు చూడు హెల్మెట్ అది కూడా పెట్టుకుని వచ్చారు. పాప నడవడానికి రావట్లేదు, ఇంత కర్ర ముక్క ఇచ్చారు ఇంటికి పోయిన దగ్గర కూడా రావట్లేదు, అది అది పట్టుకుని ఒకటి ఊపుకుంటూ వచ్చాడు, ఒక సంకలం పెట్టుకొచ్చాడు, ఒక
ఒకడు చక్కని నిలబడ్డాడు, ఒకడు చిక్కని నిలబడ్డాడు. పోనీ ఆడికి ఏమన్నా అయింది అనుకుంటా డాక్టర్లు వచ్చాడు, లోపల కట్టలు కట్టిన డాక్టర్లు కూడా వచ్చి నిలబడ్డాడు. ఒకడు వచ్చి పేషెంట్ దగ్గర నిలబడ్డాడు, ఇంకోటికి ఏమొచ్చింది మధ్యలోకి నిలబడ్డాడు అని చెప్పిన అర్థం కావట్లేదు అడికి. ఈ లోపల కుమ్మింది సాలలేదు అన్నప్పుడు పాప ఆడెవడో వచ్చాడు, ఇంత బంతిలకు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఊరుకుంటూ వస్తున్నాడు, కిందకిస్తున్నాడు, ఎగురుతున్నాడు, అడి మీదకి చుస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఎగురుతున్నాడు, అడి మీదకి చుస్తున్నాడు. ఆట కూడా ఏం తక్కువ తినలేదు, ఇంత ఇంత కర్రముక్క తెచ్చుకోలేదు పెట్టి అక్కడ నొక్కుతాడు, ఇక్కడ నొక్కుతాడు, అక్కడ నొక్కుతాడు, ఇక్కడ నొక్కుతాడు, ఎప్పుడెప్పుడో పరిగెత్తుకుంటే వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాను. ఒక్క ముక్కర్తగల నా పక్కన కూర్చున్నాడు, వచ్చింది ఇక్కడ నుంచి కొట్టు 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 అన్నయ్య, నువ్వు పైసలు పెట్టొచ్చు, నేను పైసలు పెట్టొచ్చు, ఎందుకు నిన్ను కొట్టని చెప్పని చెప్పాను. అయినా సరే కొట్టు కొట్టు అంటాడు, లాగి పెట్టి ఒక్కటి కొట్టాను. ఆడ నా ఎంట పడ్డాడు, ఇదిగో పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇంతకన్నా నా వల్ల కాదు, ఇంకోసారి నీ పో నీ పొన్నైనా నా వల్ల కాదు, నమస్కారం. స్లోకి ఒక్కొక్క ఐటమ్ని అంతసేపు అలా చెప్పడం, బోర్ కొట్టకుండా చెప్పడం చాలా, దాని వెనక చాలా ప్రాక్టీస్ ఉంటుంది. ఎంత అసలు అబ్జర్వేషన్ అండ్ బెస్ట్ థింగ్ అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే మీరు అసలు నవ్వకుండా, అది మీ అసలు ఎక్స్ప్రెషన్ మారకుండా కడుపుబ్బ నవ్వించారు నిజంగా. సౌండ్స్ అది కంబైన్డ్గా చేయడం చాలా బాగుంది. గజ్జల సౌండ్ దగ్గర నుంచి ఆ డ్రమ్స్ సౌండ్ కానీ డప్పు సౌండ్ కానీ ఇవన్నీ చాలా బాగుంది. తర్వాత క్రికెట్ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్, ఆ గేమే సీరియస్, దాన్ని హ్యూమరస్గా కూడా మార్చి చూపించవచ్చు వినిపించవచ్చు అని ఒక మిమిక్రీ కళాకారుడు మాత్రమే చేయగలడని చెప్పి ఫణిమాధవ్ నిరూపించాడు. మామూలుగా పాపులర్ థీమ్స్ తీసుకోవచ్చు, మీరు పాపులర్ థీమ్స్ కాకుండా ప్యూర్గా సౌండ్ మీద ఆధారపడి చేసిన కొన్ని ఐటమ్స్ ఇవాళ అమేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మీ కళకి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ముఖ్య కారకులు మా మిమిక్రీ శ్రీనివాస్ గారే, ఎందుకంటే వాయిసెస్ ఇమిటేషన్ అనేది ఒక లిమిటెడ్ రీజియన్కి మాత్రమే పరిమితం అవుతుంది. మనం ఇక్కడ వాళ్ళని చేస్తే ఇక్కడ వాళ్ళకే పరిమితం అవుతుంది. శబ్దాలకి అది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా చాటచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు నేను అన్ని దేశాలకి అన్ని చోట్లకి అంత రిపిటేటివ్గా వెళ్ళడానికి కారణం కూడా కేవలం కంఠాల మీద ఆధారపడకుండా రకరకాల అంశాలని మిమిక్రీ ద్వారా ప్రదర్శించే ప్రయత్నం చేయడం. నేను కూడా మిమిక్రీ చేస్తాను, మీరు చేస్తే మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు అప్పుడు కూడా. చిన్న విరామం తీసుకోబోతున్నాం, విరామం తర్వాత అందరూ కలిసి ఒక షార్ట్ రౌండ్ చేయబోతున్నారు. ఆ షార్ట్ రౌండ్ ఏంటంటే బ్రేక్ తర్వాత చెప్తాను, ఎక్కడికి వెళ్ళకండి, మిమిక్రీ మేళా కొనసాగుతుంది, స్టే ట్యూన్డ్. కత్తులతో కాదు, క్రేన్లతో కాదు, కంటి చూపుతో లేపేస్తా రాజా. ఇప్పుడు పంచలేయటం కాదు, పంచేయాలా. నువ్వు చూపుతా చూస్తా విగ్రహాలన్నీ పైకి రావడం అది వేరే. కంటి చూపు సంగతి కాదు, ముందు నీ కంటి చూపు సంగతి చెప్పు. ఎక్సలెంట్. వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రీ మేళా. ఆర్టిస్ట్ ప్రెజెంట్ చేసిన వారి వారి స్పెషలైజ్డ్ రౌండ్స్ చూసాం. మిమిక్రీ అశోక్ కుమార్, ఇమిటేషన్ రాజు అండ్ ఇమిటేషన్ మిమిక్రీ ఇంకా సౌండ్స్ అన్ని ధారపోసుకున్న ఫణిమాధవ్ కస్తూరి గారు, అందరి రౌండ్ చూసాం. వండర్ఫుల్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ మన ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో మిమిక్రీ శ్రీనివాస్ గారు. మీ ఓల్డ్ మ్యాన్ ఏమైపోయారు సార్? ఉన్నారు ఓల్డ్ మ్యాన్, ఇప్పుడు ఈ రౌండ్ కి కామెంట్స్ ఇవ్వబోతున్నారు అన్నమాట. అండ్ మిమిక్రీ జనార్దన్ గారు నిద్రపోతున్నాడు పాపం. పాపం మరి చాలా సేపు కదా చాలా, ఎందుకంటే మన ఇండియా వాతావరణం అంటే భారతదేశంలో వాతావరణం పాపం సరి. ఓ హిస్ అమెరికన్? yes. ఓ మై గాడ్, మాకు తెలియలేదు. ఆర్ యు అమెరికన్? yes. హ్యాపీ టు మీట్ యు. Nice to see you. ఓహో అదనమాట. సో ఇప్పుడు సార్ చిన్న ఛాలెంజ్ వీళ్ళందరికీ ఏంటంటే మీ ముగ్గురికి కలిపిన బుజ్జి ఛాలెంజ్. ఛాలెంజ్ ఎందుకంటే మేము నవ్వుకోవడానికే, మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు. వినాయక నిమజ్జనం అయింది, హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పనిలో అందరూ బిజీగా ఉన్నారు. సో మీరు ముగ్గురు పరకాయ ప్రవేశం చేసి ముగ్గురు పాత్రలుగా వచ్చి ఈ క్లీనింగ్ పనులలో ఎవరు ఎక్కువ విగ్రహాలని బయటికి తీస్తే వాళ్ళకి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి, ఆ వ్యక్తికి లోకల్ స్టేటస్ ఇస్తామని చెప్పి చెప్పారనమాట. అది రౌండ్ కత్తులతో కాదు, క్రేన్లతో కాదు, కంటి చూపుతో లేపేస్తా రాజా. పంచలేయటం కాదు, పంచేయాలా. నేను అదే అంటున్నాను, పంచలేయటం నువ్వు చూపుతో చూస్తే విగ్రహాలన్నీ పైకి రావడం అది వేరే. కంటి చూపు సంగతి కాదు, ముందు నీ కంటి చూపు సంగతి చెప్పు రాజా. మన పర్సనల్ ఇష్యూలు పక్కన పెడదాం, మెయిన్ ఇష్యూని చూద్దాం. ఏంది రాజా ఈ కంపు? మరి విగ్రహాలన్నీ నిమిత్తం చేస్తాం కదా, మరి అవన్నీ కూడా తీసి బయటకు వెయ్యాలి. మీరు ఈ రోజు నేను అతిథి అంటాం కాబట్టి ముందు నువ్వే చెయ్యి.
అంటే మేము ఒకవేళ తీస్తే ఆ తర్వాత నువ్వు వెళ్ళి అవన్నీ చెప్తావన్నా? అందుకే కదా మరి ఇటు వచ్చింది. చూడు అటువైపే చూడు, రెండో వైపు చూడకు. అంటే అంటే రాజా నువ్వు పని చేయవు కాబట్టి నువ్వు చూడద్దంటావు, పని వైపు చూడమంటావు రాజా? డైలాగులు కొట్టేస్తున్నావు, నువ్వు ఏంటంటే పని చేయట్లేదు, నన్ను చూసి పాలవండి ఎట్కండి. ఏంటి పట్టుకునేది, ఇదిగో ఈ విగ్రహం నాది. ఇంతకీ మీరు ముగ్గురు తీసింది వినాయకుడి విగ్రహం కాదు, హుస్సేన్ సాగర్ నుంచి. అది బుద్ధుడి విగ్రహం, అక్కడే పెట్టేయండి. అదే చూస్తున్నాను, ఇందాక నుంచి తొండం కనిపించట్లేదు ఏంటా అని. ఓల్డ్ మ్యాన్ కామెంట్స్ ఫస్ట్. ఏమనుకుంటారు ఓల్డ్ మ్యాన్ గారు, తెలుగు వచ్చాను మీకు అసలు? వచ్చు, ఇక్కడే నేర్చుకున్నా. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు చెప్పమని అడుగుతున్నారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్ ఒకటే మాట, అంతకంటే ఇంక లేదు. ఎక్సలెంట్ అంటే మించిన మాట లేదు కాబట్టి థ్యాంక్ యూ. జనార్దన్ గారు మీ కామెంట్స్ ఈ లాస్ట్ రౌండ్ స్పాంటేనిటీకి చాలా బాగుంది. అసలు నిజంగా అప్పటికప్పుడు అనుకున్న ఐటమ్కి వాళ్ళు ముగ్గురు వాయిసెస్ అంతసేపు సస్టైన్ చేయడం చాలా గొప్ప. ఆ ఐటమ్ని అలా చేస్తా స్క్రిప్ట్ కూడా వాళ్ళు అప్పటికప్పుడు అనుకోవడం, ఎక్స్టెంపోర్గా చేయడం చాలా బాగుంది. అందరికి ఒక చిన్న చిన్న పర్సనల్ క్వశ్చన్స్ సార్, ఒకటి రెండు. ఏ వయసులో మీరు మొదటి వాయిస్ మొదలు పెట్టారు రాజు? నా మొదటి వాయిస్ సుబ్లాక్ సుధాకర్ గారి వాయిస్తో నా మిమిక్రీ స్టార్ట్ అయింది. ఎన్నేళ్ళకి? నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు. వావ్, అప్పుడే తెలిసిపోయింది మీకు కాలింగ్ ఏంటని. అండ్ అశోక్ గారు మీరు? హిందీ వాయిస్తో మొదలు పెట్టాను మేడం, అమితాబ్ బచ్చన్. అండ్ పణిమాధవ్ గారు మీరు ఎప్పుడు ఎప్పుడు గ్రహించారు మీకు టాలెంట్ ఉందని చెప్పి? నేను 7th క్లాస్లో ఉన్న టైంలో బ్రహ్మానందం గారు టీవీలో పక్కపక్కలో ఒక కార్యక్రమం చేసేవాళ్ళు. సో ఆయన యాజ్ ఇట్ ఈస్గా ఇమిటేట్ చేయడంతో నా మిమిక్రీ కెరియర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారి కార్యక్రమాలు, నేరుల వేణుమాధవ్ గారు, వీళ్ళందరినీ చూసి డెవలప్ చేసుకున్నాను. వాట్ ఈస్ వండర్ఫుల్ టుడే ఈజ్ చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే చాలా స్వచ్ఛమైన హాస్యాన్ని మీరు అందరూ అందించారు. స్త్రీలను, చిన్నపిల్లల్ని, వృద్ధులను, ముసలి వాళ్ళని, వికలాంగులు, వీళ్ళని అవమానించకుండా ఉండే ఏ హాస్యమైనా కూడా ఆహ్వానించదగ్గర. అలాగే థర్డ్ జెండర్ని కానీ ట్రాన్స్జెండర్స్ని కానీ ఎవరిని కూడా మనం వాళ్ళని కించపరచకుండా, ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చేయడం గొప్ప విషయం. అండ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా మీలోని కళామ తల్లికి సాదరంగా వందనాలు చెప్తున్నాం, నమస్కారాలు చెప్తున్నాం, సలాం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పణిమాధవ్ గారు, అశోక్ కుమార్ గారు అండ్ రాజు. అలానే చక్కటి అవకాశం మాకు ఇచ్చిన సాక్షి టీవీ వారికి, అలానే మా ముందు కూర్చున్న సీనియర్ కళాకారులైన శ్రీనివాస్ గారికి, జనార్దన్ గారికి, అలానే మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మాకు ప్రోత్సాహం, ప్రోద్బలం అనేది మీడియా ద్వారానే దొరికితే 10 మందికి మేము మా మిమిక్రీ ద్వారా ఇంకా మంచి మంచి వాయిసెస్ నేర్చుకొని మీకు మిమిక్రీతో మేళాగా అందించే ప్రక్రియ అనేది ఏర్పడుతుందని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మిమిక్రీ మేళా మిమిక్రీకి మేలు చేసేదిగా ఉన్నందుకు నాకు చాలా ఆనందం కలుగుతుంది. చక్కటి హాస్యం అండ్ అలాగే సౌండ్ మీద విపరీతమైన పట్టు, ఎక్స్పర్టీస్, ఈ రెండిటి మేళావింపు మిమిక్రీ మేళా వారం వారం కొనసాగుతుంది. ఇలాగే మంచి మంచి కళాకారులతోటి మిమ్మల్ని నవ్వించడానికి అండ్ మిమిక్రీ వైపు మీకు కొంత ఆసక్తిని కలిగించడానికి స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బలిక దేవకన్య పూజకు సిద్ధం చేయండి. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. అందరికీ నమస్కారం. అందరికీ 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 నమస్కారం. నీకు తక్క అయ్యా యా 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 యావయ్యో యావయ్యో, ఒక్క గాలం ఒక్క కొడుకు తండ్రి ఇలరిక వెళ్ళిపోతారంటే ఎలా ఒప్పుకోరు నాయన? ఫైన్ సిటీ చేయడం అంటే నుంచిన ఫైను, కూర్చున్న ఫైను, అంగిన ఫైను, కొన్న ఫైను. యుద్ధం ముగిసింది, ఎక్కడి వాళ్ళక్కడ అచేతులై పడి ఉన్నారు. ఎవరైనా బతికున్నారా చూద్దామని చెప్పి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు బయలుదేరారు. నీలో ఎవడు బంగారు రాజు? మీరా మీరా చెప్పండి రాజా. ఎవరైతే ఏమిటి, నువ్వు ముందు అడగాల్సినవి అడిగితే సమాధానం చెప్పాక అదే తేలుతుంది. ఏంటే ఏంటి అనుకుంటున్నావు? ఏంటి సెటప్ సెటప్?